భూమా అఖిల ప్రియ. వివిధ కారణాలు సందర్భాలు వల్ల సామాజిక మాధ్యమాలతో పాటు మీడియాలో ఈమె పేరు మారుమ్రోగినంతగా గత 4 సంవత్సరాల్లో వేరే ఏ తెలుగుదేశం నేత పేరు మారుమ్రోగలేదంటే అతిశయోక్తి కాదు. అఖిల ప్రియకు ఇదివరకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మామ, కడప మాజీ మేయర్ పి రవీంద్రనాథ్ రెడ్డి కొడుకుతో వివాహం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇద్దరు పెళ్లైన కొంతకాలానికే విడిపోయారు. భూమా అఖిల ప్రియ ప్రస్తుతం మంత్రి హోదాలో ఉన్నారు. ఇప్పుడు మళ్లీ 2వ పెళ్లి చేసుకోబోతున్నారు అఖిల ప్రియ. May 12 హైదరాబాద్ లోని అఖిల ప్రియ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య అఖిల ప్రియకు, వ్యాపారవేత్త భార్గవ్ కు నిశ్చితార్థం జరిగింది. ఇక భార్గవ్ కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ సాంబశివరావుకు మాజీ అల్లుడు భార్గవ్. సాంబశివరావు కూతురుతో భార్గవ్ కు వివాహం జరిగింది, కానీ తెలియని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. భార్గవ్ నారాయణ సంస్థల అధినేత, మంత్రి అయిన నారాయణకు దగ్గరి బంధువట. అంతేకాకుండా భార్గవ్ పెద్ద వ్యాపారవేత్త కావడంతో 100 కోట్ల ఆస్తులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అఖిల ప్రియ భార్గవ్ ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇక ఈ ప్రేమను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని భావించి పెళ్లితో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. వీరిద్దరి వివాహం 29వ తేదీన జరగనుంది. మొత్తానికి ఈ ప్రేమ పక్షులు అలా ఒక్కటవ్వబోతున్నారన్నమాట. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.